గృహాలపై నిరసన కార్యక్రమం అనంతరం సంబంధిత మున్సిపల్ కమిషనర్కి వినతి పత్రం అందజేసిన జనసేన నాయకులు డాక్టర్ పిల్లా శ్రీధర్ 4 సంవత్సరాలు పూర్తయిన లబ్ధిదారులకు అందని టిట్కో గృహాలు గత ప్రభుత్వ హయాంలో పిఠాపురం పట్టణంలో పేద ప్రజల కోసం నిర్మించిన టిట్కో గృహాలను ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వెంటనే పూర్తి చేసి లబ్ధిదారులకు అందించాలని పిఠాపురం నియోజకవర్గ జనసేన నాయకులు డాక్టర్ పిల్లా శ్రీధర్ పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో పిఠాపురం మున్సిపల్ ఆఫీస్ నందు నిరసన తెలియపరచడం జరిగింది. అనంతరం సంబంధిత మున్సిపల్ కమిషనర్కి వినతి పత్రం అందించారు. అనంతరం శ్రీధర్ మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో పిఠాపురం పట్టణంలో 10,000 పేద కుటుంబాల కోసం నిర్మించిన టిట్కో గృహాలు 90% పూర్తి చేసినా గానీ ఈ ప్రభుత్వం వారు మిగిలిన 10% పనులు ఈ ప్రభుత్వం వచ్చి 4 సంవత్సరాలు పూర్తయినా కానీ మిగిలిన 10% పనులు కూడా పూర్తి చేయలేదని, దీని కారణంగా లబ్ధిదారులు అదే ఇంట్లో అవస్థలు పడుతూ అద్దెలు కట్టలేక టిట్కో గృహాల కోసం కట్టిన 100,000 రూపాయలకు వడ్డీ కట్టలేక అవస్థలు పడుతున్నారని తక్షణమే ఈ ప్రభుత్వం స్పందించి లబ్ధిదారు ఆయన డిమాండ్ చేశారు. కమిషనర్ గారితో మాట్లాడడం కూడా జరిగింది. ఆయన చిన్న చిన్న పనులు మేము చేస్తామండి, చేసి దాదాపు ఈ నెలాఖరికి జూన్ నెలాఖరి కల్లా కూడా ఇవ్వడం జరుగుతుందని చెప్పి ఆయన హామీ ఇచ్చారు. అది జరిగితే మేమందరం కూడా చాలా హర్షిస్తాము. లేని పక్షాన జూలైలో మళ్ళీ మేము దీని మీద తీవ్రంగా ముందు తీసుకెళ్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. వీరు రంగులు వేయడంలో పెట్టిన ఖర్చుని ఆ గృహాలను నిర్మి పనులు పూర్తి చేయడం పంపిణీలో పెట్టుంటే ఈ పాటికి అందరూ కూడా 4 సంవత్సరాలు అద్దెల భారం లేకుండా ఉంటారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఎవరైతే ఇప్పుడు 100,000 రూపాయలు కట్టున్నారో ఆ 100,000 రూపాయలు కూడా తిరిగి ఇవ్వాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేసుకుంటున్నాం. జై జనసేన.